వచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియచేస్తున్నాను. ఎందుకనంటే ఒక యాక్టర్ గా ఉంటూ ఒక యాంకర్ గా ఉంటూ నేను మోసపోయాను అని తెలుసుకున్న తర్వాత నాకు ఫస్ట్ సపోర్ట్ గా వచ్చింది మీడియా వాళ్ళే. సో అందరికంటే ఫస్ట్ నాకు యాంకర్ పప్పు కాల్ చేశారు, మనం ఎంతవరకైనా ఫైట్ చేద్దాము, ఒక ఆడపిల్లవి నువ్వు, సో ఇన్ని ప్రోగ్రామ్స్ చేసి నువ్వు అమౌంట్ ఇచ్చావు, మరి ఇప్పుడు అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పేసి కామ్ గా ఉంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు కదా అని తను చెప్పినప్పుడు, యాక్చువల్ గా బిగ్ బాస్ అనేది మనందరికీ ఒక చక్కటి ప్లాట్ఫామ్. ఏ ఆర్టిస్ట్ అయినా, యాంకర్ అయినా, ఒక డిఓపి అయినా, డైరెక్టర్ అయినా, కొరియోగ్రాఫర్ అయినా, ఏ రంగంలో ఉన్నా కూడా బిగ్ బాస్ కి వెళ్తే మనకు ఒక బంగారు భవిష్యత్తు దొరుకుతుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో నేను కూడా అలాగే సీజన్ 7 కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసినప్పుడు సత్య గారిని కలవడం జరిగింది. అతను మా టీవీలో ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కి ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేస్తున్నారు. సత్య గారు నాకు 1 ఇయర్గా తెలుసు. సో అతనికి నేను కాల్ చేసి ఇలాగ ఆల్రెడీ నా ప్రొఫైల్ పంపించాను, మా ఫ్రెండ్ తల్లాడ సాయికృష్ణ గారి ద్వారా నా ప్రయత్నాలు నేను స్టార్ట్ చేశాను. అయినప్పటికీ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సత్య గారు నాకు పరిచయం చేసిన పర్సన్ తమ్మాలి రాజు. సో తమ్మాలి రాజు అనే పర్సన్ కలిసిన తర్వాత ఆల్రెడీ మీ ప్రొఫైల్ వెళ్ళింది, కాకపోతే మన అంటే కొంచెం లేట్గా వచ్చింది కదా ప్రొఫైలు, సరే ఓకే ఎలాగైనా నేను ప్రయత్నిస్తాను. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత నీకు పిఆర్ అనేది కావాలి, ఆ తర్వాత కాస్ట్యూమ్స్ మెయిన్గా సాటర్డే సండే రోజు ఉంటాయి కదా అని చెప్పి మాట్లాడాడు. నేను కూడా ఓకే ఉంటాయని చెప్పాను. అతను 5 లాక్స్ అమౌంట్ అడిగాడు. ఒక యాంకర్గా ఒక యాక్ట్రెస్గా ఫస్ట్ నేను క్వశ్చన్ రేజ్ చేశాను, ఎందుకు ఇవ్వాలి అమౌంట్? అతను చెప్పింది, నువ్వు బయట ఉన్నా నువ్వు ఓన్గా కాస్ట్యూమ్స్ తీసుకున్నా మీరు అమౌంట్ పే చేయాల్సిందే కదా, లేదు మీరంటూ స్పెషల్గా సపరేట్గా ఒక పిఆర్ అని పెట్టుకోవాల్సిందే కదా అని మాట్లాడడం జరిగింది. నేను అన్నాను ఓకే, తల్లడ సాయికృష్ణ గారు ఉన్నారు, నేను నమస్తే సేజీ అండ్ మిస్ట్రీ మూవీకి హీరోయిన్గా చేశాను, నాకంటూ పర్సనల్గా నేను మాట్లాడుకుంటాను అంటే అలా కుదరదమ్మా, నువ్వు ఒకవేళ బయట ఎవరినైనా మాట్లాడుకుంటే ఎవ్రీ ఫ్రైడే ఒక న్యూ మూవీ వస్తుంది, లేదు అంటే బయట ఏదైనా ఒక హాట్ టాపిక్ కానీ ఏదైనా ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చినప్పుడు అతను నీ కోసం వర్క్ చేస్తాడా బయటకు వెళ్ళి వర్క్ చేస్తాడని మాట్లాడాడు. సో అప్పుడు నేను ఆలోచించి ఓకే, నేను ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకంటూ పర్సనల్గా ఉండి వర్క్ చేస్తారు కదా, ఓకే నాకంటూ ప్రతిదీ వాళ్ళు చూసుకుంటారు కదా అని ఒక ముఖ్య ఉద్దేశంతో నా కోసమే ఖర్చు పెడతారు అని చెప్పేసి నేను 2,50,000 రూపాయలు జూన్ నెల ఫస్ట్ వీక్లో ఇవ్వడం జరిగింది. ఎట్ ఏ టైం 2,50,000 ఇవ్వలేదు, ఒక 10 డేస్లో అన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేశాను. సో అప్పుడు నేను మాట్లాడినప్పుడు అతను ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పాడు, నేనేమి నిన్ను బ్యాక్డోర్ నుంచి పంపించడం కోసం కాదమ్మా తీసుకునేది, నేనేమో నా స్వార్థం కోసం తీసుకోవట్లేదు, సత్య గారు అంటే నాకు అభిమానం, సో ఆయన త్రూ ద్వారా నువ్వు నాకు పరిచయం అయ్యావు కాబట్టి నేను నీకు ఒక అన్నగా హెల్ప్ చేస్తున్నాను అని తను చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను నమ్మి అమౌంట్ ఇచ్చాను, జూన్లో ఇచ్చాను అమౌంట్, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్, సెప్టెంబర్ 3న షో స్టార్ట్ అయింది. షో స్టార్టింగ్కి ముందు యూట్యూబ్లో మనకి పంపిస్తూ ఉంటారు కదా ఈ విధంగా వీళ్ళు ఈ కంటెస్టెంట్ సెలెక్ట్ అయ్యారు, సీజన్ 7లో ఇంతమంది వెళ్తున్నారు అన్నప్పుడు నేను అది స్క్రీన్ షాట్ తీసి తమ్మాలి రాజు అనే పర్సన్కి వాట్సాప్ చేయడం జరిగింది. ఏంటి అన్నయ్య నా ఫోటో రాలేదు అని తను చెప్పాడు. అదంతా ఫేక్, అసలు ఫస్ట్ నువ్వు యూట్యూబ్ వాళ్ళని ఛానల్ వాళ్ళని నమ్మడం ఆపేసి నువ్వు ఏది చెప్పినా నేను చెప్పిందే నమ్ము. సో సెప్టెంబర్ 3కి కదా షో స్టార్ట్ అయ్యేది, రేపు వెళ్తావు అనగా కూడా నువ్వు ఎవరికి చెప్పకూడదు, 3rd పర్సన్కి చెప్పడానికి అవకాశం లేదు, నువ్వు 3rd పర్సన్కి చెప్తే నేను రిజెక్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. సో నేను సెప్టెంబర్ 3 వరకు వెయిట్ చేశాను, షో స్టార్ట్ అయ్యాక మళ్ళీ కాల్ చేశాను, అడిగాను ఏంటి మళ్ళీ నాకు కాల్ వస్తుంది అని చెప్పారు, రాలేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మళ్ళీ కాల్ చేసి అడిగితే సీజన్ 7 ఉల్టా పుల్టా, సో లాస్ట్ 1 మంత్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని. సో అక్టోబర్ 9లో నేను గ్రహించాను అతను చీట్ చేశాడు, ఇంకా నన్ను పంపించాడు, పంపించినప్పుడు ఇంకా నా అమౌంట్ నాకు రిటర్న్ తిరిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అగ్రిమెంట్ 9 నెలలో రాపించడం జరిగింది. అమౌంట్ జూన్లో ఇచ్చాను, అప్పుడేమీ అమౌంట్ ఇవ్వలేదండి. సో నేను ఎప్పుడైతే మోసపోతున్నానని తెలిసిందో అప్పుడు అగ్రిమెంట్ తీసుకున్నాను, అండ్ చెక్ కూడా ఇచ్చాడు నాకు. అండ్ ఆ చెక్ ఇచ్చినప్పుడు తను ఆధార్ కార్డ్ ఫొటోస్ కానీ ఆ తర్వాత అగ్రిమెంట్ కానీ ఇవన్నీ ఇస్తూ, నేను అనే పర్సన్ని మోసం చేసే వాడినైతే నేను నీకు ఇవన్నీ ఎందుకు ప్రూఫ్స్ ఇస్తానని నమ్మించాడు. సో డిసెంబర్ 20 వరకు వెయిట్ చేశాను, డిసెంబర్ 21కి కాల్ చేసి మాట్లాడితే అదేంటమ్మా అలా ఇలా అడుగుతున్నావు, పల్లవి ప్రశాంత్ది ఇష్యూ జరుగుతుంది కదా, ఆ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత నీకు అమౌంట్ వస్తాయని చెప్పాడు. మళ్ళీ జనవరి 1 కాల్ చేశాను, లాస్ట్ అమ్మ నీకు జనవరి 6వ తారీఖు ఇస్తాను, ఆ తర్వాత నీకు అమౌంట్ ఇవ్వకపోతే నువ్వు ఏమైనా చేసుకొని మాట్లాడారు. నేను మళ్ళీ జనవరి 6వ తారీఖు కాల్ చేసి మాట్లాడితే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు నీకు మార్చి 1కి ఇస్తా అన్నారమ్మా అని చెప్పాడు. సో నేను అన్నాను, నేను అమౌంట్ మీకు పిఆర్ కోసం కాస్ట్యూమ్స్ కోసం ఇచ్చాను,
మీరు ఎవరికైతే అమౌంట్ ఇచ్చారో దానికి కాన్ఫరెన్స్ పెట్టండి అని. సో అతను కాన్ఫరెన్స్ పెట్టలేదు, టాపిక్ వేరే వైపు డైవర్ట్ చేసి నువ్వు సీజన్ 8లోకి ఎలా వెళ్తావు నేను చూస్తా, అసలు నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటావో నేను చూస్తాను, అసలు హైదరాబాద్లో ఎలా ఉంటావు నేను చూస్తాను నాకు బెదిరించడం స్టార్ట్ చేశాడు. నేను ఇప్పుడు అంటే ఇన్ని మంత్స్ తర్వాత మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, అగ్రిమెంట్ ప్రకారం నేను లీగల్గా వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి నేను వెయిట్ చేయడం జరిగింది. ఇది అగ్రిమెంట్. సో డిసెంబర్ వరకు కూడా నాకు అమౌంట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత తను అమౌంట్ ఇవ్వలేదు. నేను మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, చాలామంది ఇలా అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు మీడియా ముందుకు రావట్లేదు. నేను ఒక మీడియాలో ఉండే అమ్మాయిని ఒక యాక్టర్గా ఒక యాంకర్గా తప్పుని తప్పుని ప్రశ్నించకపోవడం కూడా తప్పు చేసిన దాన్ని అవుతాను. సో ఫర్దర్గా ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా నాట్ ఓన్లీ బిగ్ బాస్ షో, సినిమా కోసమైనా సీరియల్స్ కోసమైనా ఏ ఈ విధంగా ఏ షో కోసమైనా ఎవరైనా సరే మిమ్మల్ని అమౌంట్ అడుగుతున్నారు అంటే వాళ్ళు ఫేక్ అని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వాళ్ళ నెంబర్ ఏదైనా ఉంటే డిలీట్ చేసేసేయండి. సో ఈ అవేర్నెస్ కోసమే నేను మీడియా ముందుకు రావడం జరిగింది.